జనవరి 6న గుంటూరులో ప్రధాని మోడీ బహిరంగ సభ ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బీజేపీలో ఏపీలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ప్రధాని మోడీయే సమాధానం చెబుతారని అన్నారు. రాజకీయాలు మాట్లాడే మంత్రి యనమల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం 7 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 140,000 ఇళ్లు మాత్రమే ఎందుకు పూర్తయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణలో హడావిడి చేయడంతోనే కేసీఆర్ కు 88 సీట్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? విద్యకు కానీ ఆరోగ్యానికి కానీ ప్రాజెక్ట్స్ కానీ వీటిల్లో ఉన్న పరిస్థితి ఏంటి? ఎంతసేపు పోలవరం కేంద్రం డబ్బిస్తుంది కాబట్టి పోలవరం నేను కట్టేస్తాను, పోలవరం నేను కట్టేస్తానని చెప్పే తప్ప మీరు చేయవలసినటువంటి విషయాల్లో ఎందుకు తిరోగమన పరిస్థితుల్లో ఉన్నారు? అట్లనే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కూడా మీరు తెచ్చి ఖర్చు పెట్టడంలో నేను స్పష్టంగా చెప్తున్నాను 14,000 కోట్ల రూపాయలు వస్తాయి. హౌసింగ్ ఫర్ ఆల్ మీరు 140,000 ఇంటి కట్టడం ఏంటి? 14,000 కోట్లు తీసుకురాకుండా 3,000 కోట్లు ఎందుకు తీసుకురావాలి? అంటే మీరు